हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु समर्लो एक्कुवगा प्रिफर चेसे मज्जिगचारकी टू डिफरेंट फ्राई कांबिनेशन्स मीकु नेनु चूपिंचबोतुन्नानु। पोटाटो फ्राई अयिते रेगुलर गा मनं इंट्लो चेसुकुंटामो, कानी दांट्लोकि नेनु डिफरेंट गा पेरी पेरी मसाला याड चेस्तुन्नानु। सेकंड वच्चेसि चिंतचिगुरु, मनकि तेलुसु कदा एक्कुवगा अवेलेबल गा उंटुंदि मार्केट लो। చింతచిగురు కాంబినేషన్స్లో ఎక్కువగా మనం నాన్ వెజే యూస్ చేస్తాము, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, లేదంటే ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ వేస్తాము. కానీ ఇప్పుడు నేను వచ్చేసి డిఫరెంట్గా వడియాలతో కూర వండుతున్నాను. సమ్మర్లో రకరకాల వడియాలు అనేది మనం పట్టుకుంటూ ఉంటాం కదా, నేను దీనికి మినపొడియాలు వేసి కూర వండుతున్నాను. చూడండి, చింతచిగురిని ఇలా బాగా చేత్తో నలిపేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్లో 1 కేజీ పొటాటోస్ని 1 విజిల్ రానిచ్చినాక ఇలా పీల్ తీసేసి పీసెస్గా కట్ చేశాను. అలాగే 4 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని కడాయిలో ఫ్రై చేసేసుకొని కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, అలాగే కుకింగ్ త్వరగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పెద్ద కడాయిలో ఆయిల్ వేసి ఇలా వడియాలు వేపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత మిగిలిన ఆయిల్లో తాలింపు వేసేసి పొటాటోస్ని యాడ్ చేసేస్తాను. ఈ వడియాలతో చింతచిగురు కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి చక్కగా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరేపాకు అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని ముందుగానే కుక్కర్లో ఉడికించి పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీనికి ఆయిల్ నేను తక్కువగానే వేస్తున్నాను, దీంట్లో మసాలాతోనే చాలా టేస్ట్ వస్తుంది. చాలామంది బాగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు, దానివల్ల టేస్ట్ ఏమో కానీ మనకి ఆయిల్ ఎక్కువ తినటం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా బాడీలోకి చేరిపోతుంది. కానీ టేస్ట్ కూడా ఇంపార్టెంటే కదా, కాబట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్న మసాలా కూడా మనం ట్రై చేయొచ్చు. పసుపు వేసేసాను కదా, దీన్ని కొంచెం గడ్డతో కలిపెట్టేసుకోవాలి. ఇవి 1 కేజీ పొటాటోస్ కదా, నేను చిన్న స్పూన్తోనే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. దీని తర్వాత ఈ మసాలా నేను యూజ్ చేస్తున్నాను, పెరీ పెరీ మసాలా, చాలా బాగుంటుంది పొటాటో ఫ్లేవర్కి. పొటాటోస్ని స్లిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టానని చెప్పాను కదా, అవి ఇవేనండి. దీంట్లో 25% ఆనియన్స్ని నేను పొటాటోస్లోకి యాడ్ చేస్తాను, 75% ఆనియన్స్ని నేను ఈ చింతచిగురు కూరకి యూజ్ చేస్తున్నాను. మనం 2-3 కూరలు వండేటప్పుడు ఒకే రోజు ఒకేసారి ఇట్లా ఒకేసారి ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటే మన త్వరగా ఎక్కువ కూరలు తక్కువ టైంలో వండేసుకోవచ్చు. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకొని దాంట్లో ఈ మిగిలిన 75% ఆనియన్స్ని వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఒక 2 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. నార్మల్గా చింతచిగురు అంటేనే నాన్ వెజ్కి ఫేమస్ కదా, నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా ఏదో ఒక నాన్ వెజ్ గ్రేవీ చింతచిగురుతో చేసి వీడియో చూపిస్తాను. ఇలా ఆయిల్లో 1 నిమిషం కారం ఫ్రై అయినాక వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను 1 కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మూత, ఇట్లాగా చింతచిగురిని యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేయాలి. అంతే అండి, ఎంతో చాలా ఈజీ అండ్ సింపుల్గా రెడీ చేసుకునే చింతచిగురు వడియాలు కూర రెడీ అయిపోయింది. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సైడ్లో మనం పొటాటో కూర వండుతున్నాం కదా, దాని వైపు చూసేద్దాం. 25% ఆనియన్స్ నేను యాడ్ చేశానని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ చెప్తున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే పెరి పెరి మసాలా కూడా లాస్ట్ ఫైనల్గా యాడ్ చేస్తాను. అంతే, కొంచెం 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. మచ్చిచారు సైడ్ డిష్గా ఈ 2 ఫ్రైస్ నేను చేశాను, ఒకటి ఫ్రైగా ఒకటి సెమీ గ్రేవీగా చేశాను. సో మీకు కావాలంటే చారు కానీ రసం కానీ దేనికైనా ఈ 2 మనం ఫ్రైగా యాడ్ పెట్టుకోవచ్చు, లంచ్ కానీ డిన్నర్ కానీ. ఇప్పుడు వీటి 2 నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఈ 2 కర్రీస్కి వండటానికి నాకు 1/2 అవర్ కూడా పట్టలేదండి, చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. 20 మినిట్స్లో నేను కుకింగ్ కంప్లీట్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.